సో డాక్టర్ ఇప్పుడు ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఒక మిడ్ ఏజ్ నుంచి అందరికీ నీ పెయిన్స్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి సో దానికి ఆల్రెడీ చాలా ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి కానీ మన సిటీ వాస్కులర్ హాస్పిటల్లో అవైలబుల్గా ఉన్న అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ గురించి చెప్పండి సో మన సిటీ వాస్కులర్ హాస్పిటల్లో నీ పెయిన్స్ గురించి ఈ నీ పెయిన్స్ అంటే ఏజ్తో టచ్ డీజనరేషన్ సో ఆల్రెడీ చాలా పేషెంట్స్ చాలా పెయిన్ కిల్లర్స్ ఫిజియోథెరపీ ఈ ఆయిల్ ఆయిల్ వాడుతూనే ఉంటారు కానీ ఇవన్నీ సింప్టోమాటిక్ ట్రీట్మెంట్ సో మన సిటీ వాస్కులర్ హాస్పిటల్లో డిపెండింగ్ అపాన్ ద గ్రేడ్ మనం పిఆర్పి థెరపీ చేస్తున్నాము దాని టు రీగ్రో ద కార్టిలేజ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వీఆర్ ట్రీటింగ్ ద రూట్ కాజ్ దాంతోపాటు హైలూరానిక్ యాసిడ్ ఇంజెక్షన్ సో చాలా పేషెంట్స్కు బోన్స్ కార్టిలేజ్ అరిగిపోయి బోన్ టచ్ అయిపోయి వాళ్ళ మూమెంట్స్ అన్నమాట చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి సో ఈ హైలూరానిక్ ఇంజెక్షన్ కూడా అలాంటి పేషెంట్స్లో అబ్జార్బ్ అయిపోయి డ్రై అయిపోతాయి బోన్స్ సో అవి ఇంజెక్షన్స్ ఇమీడియట్గా సింప్టోమాటిక్ రిలీఫ్ కొంత పేషెంట్స్కు ఈ వీటితో కూడా రెస్పాన్స్ రానప్పుడు మనము జెనికులర్ ఆర్టరీ ఎంబోలైజేషన్ సో దీంతో ఏంటంటే ద రూట్ కాజ్ ఆఫ్ ద పెయిన్ ఈజ్ ఈ నీ పెయిన్స్ వాళ్ళకు నియోవాస్కులరైజేషన్ వల్ల ఎక్కువగా నర్వ్స్ ప్రొడ్యూస్ అయ్యి హైపర్ సెన్సిటివిటీ అయ్యి అక్కడ పెయిన్ రావడం స్టార్ట్ అవుతుంది సో మన ఎంబోలైజేషన్లో సేమ్ ఎక్కడ కట్టింగ్ లేకుండా చిన్న సైలైన్ లాంటి ట్యూబ్ పెట్టేసి నీస్కి వెళ్ళే బ్లడ్ సప్లై ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడ బ్లష్ ఉందో ఎక్కడెక్కడ పెయిన్ ఎక్కువ రేడియేట్ అవుతుందో అక్కడ వెళ్ళి ఆ బ్లష్ని తగ్గించేసి ఎన్హాన్స్మెంట్ తగ్గించేసి వాళ్ళకు ఇమీడియట్గా పెయిన్ రిలీఫ్ ఇస్తాం దీంతోపాటు జెనికులర్ నర్వ్ అబ్లేషన్ ఆర్ఎఫ్ఏ అబ్లేషన్ తోటి మనము నీస్కి వెళ్ళే నర్వ్స్కి అబ్లేట్ చేసి పెయిన్ రిలీఫ్ ఇస్తాం సో ఇవి సింప్టోమాటిక్ రిలీఫ్ పిఆర్పి థెరపీ కానీ స్టెమ్ సెల్స్ థెరపీ కానీ వీటితోటి మనం రీకార్టిలేజ్ రీగ్రోత్ కూడా చేస్తున్నాం సో నాట్ ఓన్లీ సింప్టోమాటిక్ ట్రీట్మెంట్ యాజ్ వెల్ యాజ్ ద డిసీజ్ రివర్సల్ ప్రోసెస్ సో చాలాసార్లు నాట్ సింప్టోమాటిక్ సింప్టోమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చి మనం ఇమీడియట్గా పేషెంట్కి రిలీఫ్ ఇస్తున్నాం దాంతోపాటు పిఆర్పి కానీ స్టెమ్ సెల్స్ తోటి స్లోగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం కార్టిలేజ్ కూడా రీగ్రోత్ చేస్తున్నాం సో దీస్ ఆర్ వెరీ అడ్వాన్స్ రీసెంట్ ట్రీట్మెంట్స్ ఇన్ ఫర్ ద నీ పెయిన్ మీరు ఇప్పటి వరకు ఇన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంది పెయిన్ కిల్లర్స్ ఫిజియోథెరపీ సమ్ ఆయిల్ మసాజెస్ ఇంకా చాలా అడ్వాన్స్డ్ అయిపోతే నీ రీప్లేస్మెంట్ సో డాక్టర్ నీ రీప్లేస్మెంట్ అన్నారు దాంట్లో కొంచెం డెత్ రేషియో కూడా చాలా ఉంటుంది ఎందుకంటే ఒక ఓల్డ్ ఏజ్కి వెళ్ళేటప్పటికి వాళ్ళకి బీపీ రావడం హార్ట్ అటాక్ రావడం ఆ సర్జరీ అనగానే టెన్షన్ పెట్టేసుకుంటూ ఉంటారు సో ఇప్పుడు మన దగ్గర ఉన్న లేటెస్ట్ ట్రీట్మెంట్ వల్ల ఉండే ఉపయోగాలు దానివల్ల అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ గురించి సో టీకేఆర్ యూజువల్లీ గ్రేడ్ 2 కానీ గ్రేడ్ 3 స్పెషల్లీ గ్రేడ్ అడ్వాన్స్ గ్రేడ్లో మనం టీకేఆర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు మీ ఆర్థోపెడిషన్ దగ్గరకు వెళ్తే ఇచ్చిన ఆప్షన్ అదే కానీ చాలాసార్లు ఏమవుతుందంటే పేషెంట్స్ ఒకటైతే భయపడతారు సర్జరీ అనగానే మొఖాలు తీసి అంటే నీస్ తీసి మనం నీ పెడుతున్నాం రీప్లేస్మెంట్ అంటే చాలా పేషెంట్ చాలా భయం ఒకవేళ వాళ్ళు భయపడకున్నా కానీ కొందరు పేషెంట్స్ ఆ నీ రీప్లేస్మెంట్ ఫిట్ ఉండరు ఎందుకంటే వయసుతో టచ్చిన పాటు నీ ముఖాలు అరిగినప్పుడు వాళ్ళ గుండె జబ్బు కానీ స్ట్రోక్ కానీ లేకుంటే బీపీ థైరాయిడ్ హైపర్ టెన్షన్ వల్ల చాలా రిస్క్ ఫ్యాక్టర్ వల్ల అనస్థీషియాకి ఫిట్ ఉండకపోవచ్చు లేకుంటే సర్జరీకి ఫిట్ ఉండకపోవచ్చు సో అలాంటి పేషెంట్స్ కూడా రిజెక్ట్ అవుతారు సో నేను 2 పేషెంట్స్ కూడా నేను ఇప్పటివరకు చెప్పిన ఆప్షన్స్ లైక్ పిఆర్పి కానీ లేకుంటే స్టెమ్ సెల్ థెరపీ కానీ హైలూరానిక్ యాసిడ్ ఇంజెక్షన్ దాంతోపాటు హిమోరాయిడల్ ఆర్టరీ ఎంబోలైజేషన్ జెనికులర్ నర్వ్ అబ్లేషన్ ఇలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇలాంటి హై రిస్క్ పేషెంట్ దోస్ హూ ఆర్ నాట్ ఫిట్ ఫర్ ద టీకేఆర్ దట్ టోటల్ నీ రీప్లేస్మెంట్ కానీ నీ రీప్లేస్మెంట్ ఫిట్ లేని వాళ్ళకు కూడా మనం ఇవి చేయొచ్చు అంత హై రిస్క్ అంటే వాళ్ళ గుండె జబ్బుతో ఉండనివ్వండి డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఆ రిస్క్ ఉన్నప్పుడు కూడా మనం ఇలాంటి ట్రీట్మెంట్ ఎందుకంటే ఇది అనస్థీషియాలో ఇవి ఇచ్చే అవసరం ఉండదు సింపుల్ ప్రొసీజర్ 40 to 60 minutes ప్రొసీజర్ సేమ్ డే డిశ్చార్జ్ డౌన్ టైం ఏమి ఉండదు ఇమీడియట్గా నెక్స్ట్ డే నుంచి వాళ్ళు ప్రొసీజర్ కన్నా ముందు ఎలా ఉన్నారో అలానే ఉంటారు సర్జరీలో అవన్నీ కాంప్లికేషన్స్ మనం అవాయిడ్ లైక్ ఇన్ఫెక్షన్స్ తర్వాత చాలాసార్లు వాళ్ళకు రికవరీ పోస్ట్ ఆపరేటివ్ రికవరీ 7 days 10 days దాకా కూడా పట్టచ్చు ఇంకెక్కువ కూడా పట్టచ్చు సో ఈ దీంట్లో ఏమి ఉండవు కాబట్టి ఇవన్నీ కూడా హై రిస్క్ పేషెంట్లు మనం చెయ్యొచ్చు ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అండ్ అలాగే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా దేర్ ఈస్ నో ఏజ్ లిమిట్ ఫర్ దిస్ పేషెంట్ అంటే అర్లీ ఏజ్లో కూడా ఆస్టియోఆర్థ్రైటిస్ అంటే ముఖాలు నొప్పులు రావడం లైక్ 40s స్పెషల్ ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు లేకపోతే స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఇంజురీస్ వల్ల స్పోర్ట్స్ ఇంజురీస్ వల్ల కూడా డ్యామేజ్ అయ్యే సో వాళ్ళకు కూడా ఇది మన ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అట్ ద సేమ్ టైం 80s 90s కూడా వాళ్ళు కూడా ఈ ట్రీట్మెంట్కు ఎందుకంటే నేను చెప్పిన ప్రకారంగా హై రిస్క్ లైక్ గుండె జబ్బు కానీ బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు కూడా మనం చేస్తున్నాం కాబట్టి ఏజ్ ఈజ్ నాట్ ద
క్రైటీరియా ఏజ్ వాళ్ళు కూడా ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో మెడికల్ హిస్టరీ ఎలా ఉన్నా పర్వాలేదు, ఈ ట్రీట్మెంట్ సేఫే అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీపీ ఉన్నా, లేకపోతే స్ట్రోక్స్ వచ్చినా, హార్ట్ అటాక్స్, యా బీపీ ఉన్నా, రిస్క్ ఉన్నా, అలాంటి రిస్క్ పేషెంట్స్ కూడా మనం ఈ ప్రొసీజర్ చేయొచ్చు, కానీ విత్ మినిమల్ రిస్క్. సర్జరీలో వాళ్ళు కంప్లీట్గా రిజెక్ట్ అయిన వాళ్ళకు కూడా మనం మినిమల్, అంటే ఏ పేషెంట్కైనా కానీ ఈ ప్రొసీజర్ వల్ల రిస్క్ కానీ ఈ రిస్క్ పెరుగుతుంది అన్నట్టు కాదు. లైక్ సర్జరీలో టీకేఆర్లో సరి అనస్థిషియా రిస్క్ ఉంటుంది, అది ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆన్ టేబుల్ డెత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఆ రిస్క్ అన్నమాట వెరీ వెరీ మినిమల్. సో అలాంటి పేషెంట్స్ కూడా మనం చెయ్యొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సో చాలా మందికి అవేర్నెస్ వస్తుంది ఇప్పుడు, ఓన్లీ నీ పెయిన్స్కి ఓన్లీ సర్జరీయే ఆల్టర్నేటివ్ కాదు మనకి. సో చాలా మందికి ఈ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వల్ల అవేర్నెస్ అనేది కలుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం డాక్టర్. థ్యాంక్ యూ అండి.